ఈ విషయంలో చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే, పెద్దలు జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అమరావతి గురించి గతంలో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తానన్నారు. ఇప్పుడు చాలా స్పష్టంగా రైతులకు న్యాయం జరగాలి అంటే అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలి, మూడు రాజధానులు అని చెప్పి మీరు మభ్యపెట్టారు. మీరు ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు ఈ సంగతి చెప్పలేదు, కాబట్టే మీకు ఆ మ్యాండేట్ వచ్చింది అని చెప్పి చాలా విస్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మద్దతు పలకటం నిజంగా అమరావతి రైతులకే కాదు, అక్కడ మహిళామణులకే కాదు, అందరికీ కూడా ఇది చాలా 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 మంచి పరిణామం. ఆయన ఇప్పుడు ఆయన వకీల్ సాబ్ అంటే న్యాయం కోసం వాదించే పాత్రలో ఉన్నారు, అది పాత్ర సినిమా వరకే. కానీ గతంలో అత్తారింటికి దారేది అన్న ఈ వకీల్ సాబ్ అమరావతికి దారేది అని వెతుక్కుంటూ వస్తున్నారు. త్వరలో డెఫినెట్గా ఆయన వస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత, అంత పాపులర్ నాయకుడు వచ్చిన తర్వాత డెఫినెట్గా ధైర్యం, ఆ మనోధైర్యం అనేది ఇంకా పెరుగుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఈనాడులో చెప్పినట్టుగానే గతంలో మనం మాట్లాడుకున్నట్టుగానే న్యాయం అన్నది అమరావతి పక్షాన్నే ఉంది. స్లోగా ఈరోజు కాకపోతే రేపైనా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయకుడు కూడా సపోర్ట్ చేయవలసిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక అమరావతి అన్నది 29 గ్రామాల సమస్య కాదు, అమరావతి అనేది రాష్ట్ర సమస్య. ఎక్కడో హిందూపూర్ అనంతపూర్ నుంచి ఎవరో విశాఖపట్నం వెళ్ళాలంటే ఢిల్లీ నుంచి విమానంలో అమెరికా తొందరగా వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి మన రాజధాని చేరుకోవాలంటే అంతకన్నా కష్టం అవుతుంది. రాష్ట్రం నడిబొడ్డున ఉంది, అందరితో మాట్లాడి కేంద్రం ఇచ్చిన చట్టానికి అనుగుణంగా శివరామకృష్ణ కమిషన్కి అనుగుణంగా ఏర్పాటు చేసి ప్రజలందరి ఆమోదంతో ఏర్పాటు చేసిన రాజధాని అది. అక్కడ అనౌన్స్ చేసిన తర్వాత కూడా కొన్న స్థలాల మీద, ఆ స్థలాలు కొన్నవారి మీద కేవలం వ్యక్తిగత కక్షతో రకరకాలుగా కేసులు పెట్టడం, దానికోసం అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇంకా మనకు రావాల్సిన జిఎస్టీ బకాయిలు కానీ, ఇవేమీ మాట్లాడకుండా వాళ్ళ పేపర్లో చూసా ఎక్కడో మాకు 27 మంది ఉంటే సరే నన్ను అంటే బహిష్కరించారనుకోండి, 13 మంది 14 మంది వచ్చారంట ఆ ఆందోళన కూడా, సోకాల్డ్ ప్లేకార్డ్ ఆందోళనకి. మరి మిగిలిన వారందరూ ఏమైపోయారు? సరే కరోనా అంటూ ఇద్దరు ముగ్గురికి వచ్చింది, మరి మిగిలిన వారందరూ కూడా ఏమైపోయారు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయాలు అది ప్రజా కంటకంగా ఉంటే, ప్రజా రంజకంగా కాకుండా ప్రజా కంటకంగా ఉంటే, ప్రజలు అలాగే ప్రజా ప్రతినిధులు కూడా అడ్డం కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని కనుక్కోండి. మనం చేస్తున్న, మన ప్రభుత్వం చేస్తున్న, ఎందుకంటే మన పార్టీ ఇట్స్ నాట్ అగేన్స్ట్ అమరావతి, అది మన సిద్ధాంతం. ఎన్నికల్లో చెప్పారు, మీరు చెప్పారు, మేము చెప్తాం. కాబట్టి మన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని, ఎన్నోసార్లు కోర్టులు కొట్టేశారు, ఏమైంది మనకు అలవాటు అయిపోయింది కదా, ఇది మనకు కొత్త కాదా కదా అని అనుకోకుండా అమరావతి విషయంలో తిరిగి పునరాలోచించి ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేయాలని కూడా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు. గతంలో నేను చెప్పినట్టుగానే నా మీద కొన్ని కేసులు, మీరు కొంతమంది వ్యక్తుల్ని ఎలా వెంకటేశ్వరరావు గారిని మా హిందువుల మీద గుర్తుకొల్పారో, దేవుళ్ళ మీదకే గుర్తుకొల్పారు, హిందువులే కాదు దేవుళ్ళ మీద కూడా గుర్తుకొల్పారు, తేలిది తేలి దేవోత్సం కాలేదు దేవోత్సం. అలాగే నా మీద కూడా నన్ను చంపేస్తానన్న వ్యక్తిని నా మీదే కేసును కూడా పెట్టించే సంస్కృతికి, ఎందుకంటే ఎన్నాళ్ళు నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఎంతో ధైర్యవంతుడు, మగోడు మునగాడు అని అనుకున్నా. కానీ ఈ రకంగా ప్రలోభ పెట్టి కేసులు పెట్టించి
అటువంటి స్థితికి తగ్గే వ్యక్తి నేను ఇన్నాళ్ళు ఇప్పటికీ కూడా ప్రేమిస్తున్న మిస్టేక్ మొగోడు అనుకున్నాను. మిస్టేక్ ఏదన్నా ఉంటే మనం చూసుకోవాలి. అంతేగాని ఈ రకంగా మీ స్థాయి తగ్గించుకుంటారని చెప్పి నేను అనుకోలేదు. ఎప్పుడూ కూడా మీ స్థాయి ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని. అది మీ అంతటి మీరు అంతలా స్థాయి తగ్గించేసుకుంటారని అనుకోలేదు. నిజంగా ఈ సంఘటనకి నా స్థాయి పెరుగుతుంది, నా స్థాయి అని తగ్గదు, ఇంకా పెరుగుతుంది. కానీ మీ స్థాయి తగ్గినందుకు, మీ స్థాయి ఎవరో కాదు, మీ స్థాయిని మీరే ఎందుకు తగ్గించుకుంటున్నారో అనేది నాకు అర్థం కాక నా బాధను మీకు చెప్పే అవకాశం లేదు కనుక ఆ అర్హతను కోల్పోయానని చెప్పి మీరెంతో ప్రేమించే వ్యక్తి ఆల్రెడీ పత్రికా ముఖంగా పార్లమెంట్ సాక్షిగా చెప్పేశారు కనుక మీడియా ముఖంగా మళ్ళీ మీకు తెలియజేసుకుంటున్నానయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీ స్థాయిని తగ్గించుకోండి. నా స్థాయిని పెంచారు మంచిదే, బట్ మీ స్థాయిని తగ్గించుకోండి. ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ లెట్ అస్ ఫేస్ ఈచ్ అదర్, లెట్ దేర్ నాట్ బి ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఫోర్స్. వారు చిన్నవాళ్ళు కాదు, మీరు ప్రయోగించింది కూడా చిన్నవాళ్ళు కాదు. మళ్ళీ అదొక ప్రాబ్లం, మీరు ప్రయోగించింది బ్రహ్మాస్త్రమే, నేను కాదంటలా. కానీ అది మీ స్థాయి బ్రహ్మాస్త్రం కాదు, మీ స్థాయి ఇంకా పెద్ద స్థాయి అని మేము అనుకుంటున్నాం. మేము అనుకున్న తప్పైతే క్షమించండి. కానీ మరి నేనే కాదు, చాలామంది కూడా మీ స్థాయి ఎక్కువనే అనుకుంటున్నారు కాబట్టి ప్రజల దృష్టిలో మీ స్థాయి అలాగే ఉండాలని చెప్పి మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఈరోజు ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ మనోభావాలు పరిరక్షణ కోసం మనం అందరం అవిశ్రాంత కృషి చేయాలని, అలాగే ఈ సందర్భంగా సనాతన ఏదైతే మన హిందూ ధర్మం, ఏదైతే మన సనాతన ధర్మం ఉందో ఆ ధర్మం ప్రొటెక్షన్కి పార్టీలకు అతీతంగా ఒక ఆర్గనైజేషన్ని, ఒక సొసైటీని రిజిస్టర్ చేయడం జరిగింది. సనాతన స్వదేశీ సేన మొన్ననే ఆ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన ప్రతి మండలంలో కూడా అలా మనం ఆ శాఖ సభ్యుల్ని పెట్టుకొని ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగినా మాట్లాడటానికి మనకు కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది. హిందువుల మనోభావాల్ని పార్టీలకు అతీతంగా, అంటే హిందువుల మనోభావాలను కొన్ని పార్టీలు పరిరక్షిస్తున్నాయి కానీ దేర్ ఆల్ పొలిటికల్ పార్టీ, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న హిందువులు, మా వై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు కూడా నిజమైన హిందుత్వం, దమ్ముగా మాట్లాడే హిందుత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సేనలో అయినా ఏ సేనలో అయినా సరే హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఏ సేనలో అయినా సరే మీరు ఉండి మన ధర్మాన్ని, మన మతాన్ని మనో నిత్యం ప్రార్థించే దేవుళ్ళని, దేవుణ్ణి మనల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. కానీ ఈరోజు జరుగుతున్న దాడి దేవుళ్ళ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మళ్ళీ 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 మీ అందరికీ వినమ్రతతో తెలియజేస్తున్నాను. దయచేసి మనలో సహనాన్ని కాస్త తగ్గించుకుందాం. మన మీద పెరుగుతున్న పరమత అసహనాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం. ప్రమాణం చేయండి, మనం మన దేవుణ్ణి కాపాడుకుందాం. ఇన్నాళ్ళు మనల్ని కాపాడిన దేవుణ్ణి ఈరోజు మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ, నమస్కారం.